Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MIM అంటే టీడీపీకి ఎందుకు ఇంత భయం? తమ్ముళ్ళు MIM అంటే ఎంతగా భయపడుతున్నారో అర్థమైపోతోంది. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఈ విషయమై MIM చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ నేతలతో సమీక్షలో మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్పై సెటర్లు వేశారు. ఆంధ్రలో చంద్రుడు ప్రశాంతంగా జైల్లో ఉన్నట్లు ఎద్దేవా చేశారు. చంద్రబాబు జైలుకు ఎందుకు వెళ్లారో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. ఓవైసీ ఉద్దేశంలో స్కామ్లో ఇరుక్కున్నారు కాబట్టే, ఆధారాలున్నాయి కాబట్టే సిఐడి అరెస్ట్ చేసిందని, అలాగే విచారణలో చంద్రబాబు అవినీతికి ఆధారాలున్నాయని నమ్మిన తర్వాతే ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించిందని ఓవైసీ మాటలకు అర్థం. ఏపీలో ప్రస్తుతం రెండే ఆప్షన్లున్నాయని అన్నారు. ఒకటేమో వైసీపీ, రెండోదేమో తెలుగుదేశం పార్టీగా చెప్పారు. జగన్ పరిపాలన బాగానే ఉందని అభిప్రాయపడ్డారు. ఏపీలో కూడా MIM పనిచేయాల్సి ఉందన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు కాబట్టే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారని అసద్ స్పష్టంగానే చెప్పారు. అలాగే జగన్ పరిపాలన బాగానే ఉందన్నారు. చంద్రబాబును నమ్మొద్దని, ఓటు వేయవద్దని కూడా పిలుపునిచ్చారు. చంద్రబాబు అవినీతి అరెస్ట్ రిమాండ్ గురించి అసద్ ఇంత స్పష్టంగా కామెంట్ చేసినా కౌంటర్గా తమ్ముళ్లలో ఒక్కరి నోరు కూడా లేవలేదు. మామూలుగా ఎవరు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడినా తమ్ముళ్ళు వరుసపెట్టి మాటలతో యుద్ధం మొదలు పెట్టేస్తారు. ట్విట్టర్ వేదికగా విపరీతంగా ట్రోల్ చేసేస్తారు. పాత పురాణాలన్నింటినీ తవ్వితీసి కొత్తగా చాకిరవి పెడతారు. అలాంటిది చంద్రబాబు అవినీతి పరుడే అని అసద్ ఇంత స్పష్టంగా చెప్పినా తమ్ముళ్ళు ఒక్కరు కూడా నోరు విప్పలేదు. దీంతోనే MIM అంటే టీడీపీ నేతలకు ఎంత భయముందో అర్థమైపోతోంది. చంద్రబాబుతో పాటు తమ్ముళ్లలో చాలా మందికి వ్యాపారాలు, ఫామ్ హౌస్లు, సొంతిళ్లు ఉన్నవి హైదరాబాద్లోనే. అసద్ను ఏమన్నా అంటే హైదరాబాద్లో తమకు ఎక్కడ సమస్యలు వస్తాయో అని తమ్ముళ్ళందరూ భయపడినట్లున్నారు. చంద్రబాబు అవినీతి పరుడే, అరెస్ట్ సబబే అని ఇప్పటి వరకు అసద్ తా ఇంకెవరూ మాట్లాడలేదు. అయినా అసద్కు వ్యతిరేకంగా నోరు విప్పడానికి వెనుకాడుతున్నారు.